ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన సబ్స్క్రైబర్ నాకు ఇన్స్టాగ్రామ్లో అడిగినటువంటి సాంగ్ కావచ్చు, బీజిఎం కావచ్చు, ఏదైతే ఉందో డిఫరెంట్ డిఫరెంట్గా అయితే అడిగారు కాబట్టి నేను వచ్చేసి ఏంటంటే డైలాగ్ కమ్ బీజిఎంతో అయితే చేశాను. సో మీకైతే డెఫినెట్గా అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. డెమో వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి, అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీడియోని స్కిప్ చేయకుండా నేను ఎవరికైతే చూడండి. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లు అనిపిస్తేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడు వచ్చేసి ఈరోజు డెమో వీడియో అయితే చూసేయండి. కళ్ళతోనే చెప్పింది, మాటలు లేవు. కళ్ళతోనేనా? అదలాగమ్మా. సో మీరైతే డెమో వీడియో చూసేశారు కదా, ఇప్పుడు వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఇచ్చినటువంటి ఆల్ మెటీరియల్ లింక్స్ అయితే ఉన్నాయి కదా, వాటి మీద ట్యాప్ చేసుకొని మీకు కావాల్సిన మెటీరియల్స్ అయితే డౌన్లోడ్ అనేది చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఉన్నటువంటి అలర్ట్ మోషన్ అనే అప్లికేషన్ ఓపెన్ చేసి కింద వచ్చినటువంటి ఆప్షన్లలో ప్లస్ సెకండ్ పక్కన ప్రాజెక్ట్స్ అయితే కనిపించింది కదా, దాని మీద ట్యాప్ చేసుకున్నట్లయితే మీరు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి రెండు ఫైల్స్ అయితే కనిపిస్తాయి టాప్లో. వచ్చేసి ముందుగా అందులో వచ్చేసి బీట్మన్ సంబంధించిన ఫైల్ అయితే ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేయగానే స్టార్టింగ్ వచ్చేసి నా ఛానల్ లోగో అయితే కనిపిస్తుంది. ఒకసారి ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకుని పైన డిలీట్ ఆప్షన్ ఇచ్చండి, మీకైతే డిలీట్ అయిపోతుంది ఈ విధంగా. అలా కొంచెం ముందు స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఏదైతే డైలాగ్ నేను యూజ్ చేస్తానో దానికి సంబంధించిన లిరిక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ టెక్స్ట్ ఎఫెక్ట్ కావచ్చు, ఫాంట్ కావచ్చు, మీకైతే నేను పక్కగా అయితే ఇచ్చాను కాబట్టి ముందుగా మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు 5.00 మిల్లీసెకండ్ నుంచి విధంగా ఎంటీ బీట్ మార్క్స్ అయితే ఉంటాయి. మధ్యలో వచ్చేసి లాంగ్ బీటు, అలాగే ఒక చిన్న బీట్ అయితే ఉంటుంది. ఓకేనా? వీటిలలో వచ్చేసి మీకు సంబంధించిన ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫోటో అనేది యాడ్ చేసుకోవాలంటే మనం ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది చూద్దాం. సో దానికోసం మీరు ఈ విధంగా టైమర్ రెడ్లు అనేది వచ్చేసి ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి మీకు సంబంధించిన ఫోటోని ఏ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని నార్మల్గా ఏ విధంగా అయితే ఉంచేసుకోండి. లాంగ్ బీట్ ఏదైతే ఉందో కేవలం ఈ లాంగ్ బీట్ వచ్చిన వాటిలలో మాత్రమే మీరు ఏం చేస్తారంటే దీన్ని స్క్రీన్ ఇలా కానీ లేకుంటే ఫిల్ కాంపోజిషన్ ఏరియాలో మనం 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కాంపోజిషన్ ఏరియాలో పెడతాం కదా, సో అలా చేయాల్సిన అవసరం అయితే లేదు. నార్మల్గా అయితే ఇలా ఉంచేసుకోండి. ఓకేనా? ఒక్కటి మాత్రం చేయండి, మీకు వచ్చినటువంటి ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా దాన్ని నెక్స్ట్ బీట్ దగ్గర టైమర్ రెడ్ అనేది వచ్చేసి స్పీకర్ ఐకాన్ కంటే ముందు ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే దీన్నే మీరు డూప్లికేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో డెమో వీడియోలో అయితే చూసారు కదా సేమ్ ఫోటో అనేది ఉంటుంది, దానికోసం మీరు ఇదే లేయర్ని సెలెక్ట్ చేసుకొని అయితే ఉంటారు కదా, లేయర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని డూప్లికేట్ లేయర్ అయితే చేసుకోండి. ఓకేనా? సేమ్ లేయర్ అయితే ఉండాలి, వీటికి డిఫరెంట్ డిఫరెంట్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇలా లాంగ్ బీట్ ఉన్న వాటికి మాత్రమే ఆ విధంగా చేసుకోవాలి. నార్మల్గా చిన్న బీట్కి వచ్చేసి నార్మల్గా మనం ఫొటోస్ యాడ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. దానికోసం మళ్ళీ ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఈ విధంగా ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ ఫోటో కింద పట్టుకుని ఈ విధంగా ఫుల్ స్క్రీన్ మోడ్ అయితే డ్రా చేసుకొని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. మీకు వచ్చినటువంటి ఎక్స్ట్రా పార్ట్ అనేది నెక్స్ట్ బీట్ దగ్గర పెట్టేసి రెడ్ అనేది ఉంచి స్పీకర్ ఐకాన్ కంటే ముందు ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ ఇదే విధంగా మీరు ఏం చేస్తారంటే ఎన్ని వరకు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. మీరు ఒక్కటి మాత్రమే ఇక్కడ దీన్ని అర్థం కాకపోతే మళ్ళీ చూడండి వీడియో అనేది. ఓకేనా? చేసుకొని లాస్ట్ వరకు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఫొటోస్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత వాటికి షేక్ ఎఫెక్ట్ అనేది విధంగా యాడ్ చేసుకోవాలైతే చూపిస్తాను. లాస్ట్ వరకు మీరు ఫొటోస్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ అయితే వచ్చేయండి. నేను మీకు ఇచ్చినటువంటి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి చూసినట్లయితే మీకు టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది విధంగా అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఏదైతే మనకు మేజర్ ఎఫెక్ట్ అనేది ఉందో, సో దానికి సంబంధించిన రెండు ఫొటోస్కి రెండు డిఫరెంట్ ఎఫెక్ట్స్ అయితే ఉంది. అలాగే ఒక చిన్న ఫోటో ఉంది కదా, అలాగే ఒక పార్టికల్ టెంప్లేట్ అయితే ఉంది. టోటల్గా మనకు ఇవైతే మీకు ఇవ్వడం అయితే జరిగింది కదా షేక్ ఎఫెక్ట్లో. సో ఇక్కడ నేను వచ్చేసి ఈ రెండు ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసి వాటికి రీఅడ్జస్ట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి ఫోటో అయితే చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మీరు సింపుల్గా ఈ సెకండ్ ఫోటో మీద ఉన్నటువంటి ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోగలరు. దానికోసం మీరు ముందుగా కింద ఫోటోని సెలెక్ట్ చేసుకొని గుర్తుపెట్టుకొని కింద ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోవాలి. అలా బ్యాక్ వచ్చేసి మనం ఎడిట్ చేస్తున్నటువంటి బీట్ మార్క్ ప్రాజెక్ట్లకి అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు బీట్ మార్క్లో కింద ఫోటో ఉంది కదా, కింద ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి. ఓకేనా? అలా మీరు ఏం చేస్తారంటే ఎన్ని వరకు కింద ఫొటోస్ ఈ లాంగ్ బీట్ మార్క్ సంబంధించినవి కదా వాటికైతే లాస్ట్ వరకు యాడ్ చేసుకోండి. ఓకేనా?
లాస్ట్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత పై ఫోటో ఉంది కదా, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ని క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. మనం ఎడిట్ చేస్తున్నటువంటి బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు పై ఫొటోస్ అయితే ఉన్నాయి కదా, సో పై ఫొటోస్కి వచ్చేసి ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ముందుగా పైన ఉన్నటువంటి ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. ఓకేనా, చేసుకుంటే మీకు ఆ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా యాడ్ అయిపోతుంది. అలాగే చూసినట్లయితే ముందుగా మీరు పై ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, పై ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మూవెంట్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి రైట్ సైడ్ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దీన్ని ఈ విధంగా డిక్రీజ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇక్కడ నేను ఏ విధంగా చూపిస్తున్నాను, ఫోటో అనేది మనకు ఈ విధంగా అయితే కనిపించాలి. అండ్ రైట్ సైడ్న ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మిడిల్కి వచ్చే విధంగా అయితే చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు నేను పైది ఏ విధంగా అయితే చూపిస్తానో సేమ్ అదే విధంగా మీరు ఏం చేస్తారంటే పైన ఉన్నటువంటి ఫొటోస్కి వచ్చేసి లాస్ట్ వరకు ఇదే విధంగా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళేసి స్ట్రోక్ అనేది ఎనేబుల్ చేసుకొని కలర్ వచ్చేసి వైట్లో అయితే పెట్టేసుకోండి. ఓకేనా, మీకు పర్ఫెక్ట్గా ఈ విధంగా అయితే సెట్ అయిపోతుంది. కింద ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మీరు చూసుకుంటూ అయితే అడ్జస్ట్ అనేది చేసుకోండి. మూవెంట్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి దీని సైజ్ అనేది రైట్ సైడ్ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇంక్రీజ్ చేసుకొని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. చూసినట్లయితే మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఓకేనా, ఇదే విధంగా మీరు ఏం చేస్తారంటే ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి, పై ఎఫెక్ట్ అనేది, అండ్ దానికి రీఅడ్జస్ట్ అయితే ఇప్పుడు నేను చూపించాను కదా అదేవిధంగా అయితే చేసుకోవాలి. ఓకేనా, అలా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఆ ఫోటో లేయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మూవెంట్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి రైట్ సైడ్ని థర్డ్ ఆప్షన్ అండ్ డిక్రీజ్ అయితే ఈ విధంగా చేసుకోండి. చేసుకొని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి మిడిల్ స్క్రీన్ వచ్చే విధంగా మనకు. అండ్ కింద ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఆ ఫోటో యొక్క సైజ్ అనేది దాన్ని పట్టుకుని ఈ విధంగా డ్రాగ్ చేసుకున్న సెట్ అవుతుంది. లేదు అనుకుంటే మూవెంట్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి రైట్ సైడ్ థర్డ్ ఆప్షన్ ఈ విధంగా అయితే మీరు ఇంక్రీజ్ చేసుకున్న సెట్ అయిపోతుంది. ఓకేనా, మెయిన్గా వీటికి అయితే మీరు ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. పైదానికి మాత్రం బోర్డర్ అండ్ షాడో అయితే మీరు పక్క యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది వైట్ కలరు. ఓకేనా, లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ అయితే వచ్చేయండి. నేను మీకు ఇచ్చినటువంటి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి సెకండ్ ఫోటో ఉంది కదా, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకొని, అలాగే ఇక్కడ నేను ఇచ్చినటువంటి పార్టికల్ టెంప్లేట్ ఒక లేయర్ అయితే ఉంది కదా, ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని లేయర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. మనం ఎడిట్ చేస్తున్నటువంటి బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత ముందుగా మీరు ఆ చిన్న ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఫొటోస్ ఉన్నాయి కదా, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. ఓకేనా, సో ఇచ్చిన ఫొటోస్ లాస్ట్ వరకు ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసి లేయర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ లేయర్ అయితే చేసుకోండి. ఓకేనా, ఎఫెక్ట్ అయితే ఈ విధంగా యాడ్ అయిపోతుంది. అలాగే వీడియో ఎడిట్ చేయడం కూడా అయిపోతుంది. మరి మీకు వచ్చేసి వీడియో అనేది నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. అండ్ ఎవరైతే కొత్తగా విజిట్ అయ్యే వీడియో చూసారో మీకు నచ్చింది నాకు సపోర్ట్ చేయాలనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్